పెద్ద పెద్ద పూల తీగలకి, అలాగే నర్సరీ నుండి తీసుకున్నటువంటి సీజనల్ ఫ్లవర్ ప్లాంట్స్కి మనము సాయిల్ ఈ విధంగా కలుపుకుంటే చక్కగా పెరుగుతాయండి, బ్లూమింగ్ కూడా చాలా బాగుంటుంది. అది ఎలాగో అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాము. నమస్తే, నా పేరు భవానీ, ఈతరం ఇల్లాలు గార్డెనింగ్ ఛానల్కి స్వాగతం. ఇక్కడ ముందుగా పట్టా వేసుకుంటున్నానండి. ఈ సాయిల్ అంతా కూడా కొంచెం లేయర్స్ పద్ధతిలో తయారు చేసినటువంటి సాయిల్. ఇందులో ఎక్కువగా నేను లీవ్స్, ఇంకా ఈ సాయిల్ లేయర్స్ లేయర్స్ పద్ధతిలో బకెట్లో వేసి ఉంచినటువంటి సాయిల్. ఇందులోకి నేను ఆర్గానిక్ మిక్స్ కేక్ వాడుతున్నానండి. ప్రతి పూల చెట్లకి కూడా నేను ఖచ్చితంగా ఈ ఆర్గానిక్ మిక్స్ కేక్ని వాడుతున్నాను. పూలు చాలా బాగా పూస్తాయండి, ఇంకా మొక్కలకి నైట్రోజన్ అంది ఎప్పుడు గ్రీన్గా పెరుగుతాయన్నమాట. సాయిల్ తీసుకునేటప్పుడు ఓన్లీ సాయిలే కాకుండా ఆ సాయిల్లో మనము హస్క్ని ఖచ్చితంగా కలుపుకోవాలండి. ఎందుకంటే కుండీల్లో ఉన్న మట్టి బాగా గట్టిగా ఉండొద్దు, లూజ్గా ఉండాలి. మనం వాటరింగ్ అది చేసినా కూడా చక్కగా సాయిల్ అంతా పీల్చుకునే విధంగా ఉండాలి. హస్క్ చాలా బాగా హెల్ప్ అవుతుందండి మనకి కుండీలో మట్టి బండగా తయారు కాకుండా, మొక్కకి కావాల్సినంతగా ఉండేలా చక్కగా హెల్ప్ అవుతుంది. కాబట్టి హస్క్ ఖచ్చితంగా కలుపుకోండి. ఇందులో నేను బోన్ మీల్ వేశానండి, తర్వాత ట్రైకోడర్మా ఇంకా ఎప్సమ్ సాల్ట్ కూడా వేస్తున్నాను. పూల మొక్కలకి ఎప్సమ్ సాల్ట్ వేయటం వల్ల గ్రీనరీగా ఉంటాయండి. ఇప్పుడు వచ్చేది సమ్మర్ సీజన్ కదా, ఎండలకి తట్టుకొని చాలా హెల్దీగా పెరుగుతాయన్నమాట. అంటే మనము పెద్ద పెద్ద క్రీపర్స్ ఇలా వేసుకున్నప్పుడు ఇవన్నీ కలుపుకుంటే మంచిది. ప్రెస్ మడ్ ఆఫ్ షుగర్ కేన్ అండి, ఇది వర్మీ కంపోస్ట్ కాదు, అలాగే పశువుల ఎరువు కూడా కాదు. సమ్మర్ వస్తుంది కాబట్టి మనం ఇప్పుడు తీసుకునే సాయిల్ మిక్స్లో ఫ్రెష్ పశువుల ఎరువు కలుపుకుంటే ఏంటంటే చాలా ఎక్కువగా వేడి వస్తూ ఉంటుంది. అందుకని నేను ఇక్కడ ప్రెస్ మడ్ ఆఫ్ షుగర్ కేన్ అండి ఇది తీసుకున్నాను. తర్వాత ఇందులో కోకో పీట ఖచ్చితంగా వేసుకుంటున్నానండి. పూల మొక్కలకి ఎప్పుడు చెమ్మ ఉంటేనే అది వాటర్లో ఎలాంటి తేడా జరగకుండా ఎప్పుడు ఒకేలాగా ఉండి చల్లగా ఉండి మొక్క సమ్మర్ అంతా కూడా హెల్దీగా ఉంటుందండి. ఒకసారి కింది నుండి పైకి, పైనుండి కిందికి మొత్తం సాయిల్లో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకుందాము. ఇలాంటి చిన్న పార ఉంటే మనకి కలుపుకోవడానికి ఈజీ అవుతుందండి. మనము గార్డెన్ టూల్స్ చిన్న చిన్నవి ఉంటాయి కదా, వాటితో కలపడం చాలా కష్టమైపోతుంది. ఎక్కువ సాయిల్ కాబట్టి ఈ విధంగానే కలుపుకోవాలి. నేను తీసుకున్న కుండీలన్నింటిలోనూ ఫస్ట్ అయితే సాయిల్ ఫిల్ చేస్తున్నాను, అంటే సగమే ఫిల్ చేస్తున్నాను. మొక్కకి అంటే మనం నర్సరీ నుంచి తెచ్చిన వాటికి బ్లాక్ కవర్స్లో వాటితో పాటు సాయిల్ వస్తుంది కదండి, అది పట్టగా మనము పైనుండి సాయిల్ వేసుకునే విధంగా నేను తీసుకున్న కుండీలన్నీ కూడా ఈ సాయిల్తో ఫిల్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే పెద్ద కుండీలో ఈ ఫ్లవర్ క్రీపర్ పెడుతున్నానండి. వైట్ కలర్ పూలు పూస్తుంది. రెండు చెట్లు తెచ్చాను, ఆర్చ్ లాగా ప్రిపేర్ చేద్దామని చెప్పి రెండు మొక్కలు తీసుకున్నానన్నమాట. ఈ రెండు కూడా సేమ్ సైజ్ కుండీలలోనే వేస్తున్నాను. కుండీ సైజు 22 అనుకుంటండి. ఈ పూల తీగ ఆర్చ్ లాగా పెరిగినప్పుడు గ్రీనరీ కంటే ఎక్కువగా పూలే కనిపిస్తాయి, అంత ఎక్కువగా పూస్తాయన్నమాట. ఇందులో ఇది కూడా పెద్ద పాటేనండి, ఇది 24. ఇందులో గార్లిక్ వైన్ వేస్తున్నాను. గార్లిక్ వైన్ చాలా బుషిగా పెరిగి పువ్వులు కూడా అంతే గుత్తులు గుత్తులుగా పెద్ద సైజులో పూస్తుంది అని చెప్పేసి మనము ఈ ఫ్లవర్ ప్లాంట్స్కి ఏదైతే కుండి వాడతామో అదే కుండిని దీనికి కూడా పెట్టుకున్నాను. ఇంకా ఇవి సీజనల్ వెరైటీస్ పెట్టుకోవడానికి 9 నెంబర్ ఇంకా ఇట్లాంటివే వాడతానండి నేను. 6 నెంబర్ ఇలాంటివి కూడా కుండీలలో కూడా ఇలాంటి మొక్కలన్నీ పెడుతుంటాను.
ఇది పింక్ కలర్లో ఉన్నాయండి దీని లీవ్స్. పువ్వులేమో ఇలా వైట్ కలర్ పూలు పూస్తాయి. ఇది బుషీగా పెరిగితే చాలా అందంగా ఉంటుంది, అందుకే పెద్ద దాంట్లో వేస్తున్నాను. అంటే ఇది సీజనల్ కాదు, ఎప్పటికీ ఉంటుంది. దీంట్లో దవనం వేస్తున్నానండి. దవనం ఇంతవరకు నేను పెంచలేదు, ఎప్పుడు కూడా నా దగ్గర మరవం ఉంటుంది. ఈసారి దవనం తెచ్చాను. మీలో ఎవరైనా ఆల్రెడీ దవనం పెంచి ఉంటే దీని యొక్క కేర్ చెప్పండి నాకు. అంటే ఇది గుబురుగా పెరగడానికి మనము ఏం చేయాలి అన్నది చెప్పండి, నేను ఆ జాగ్రత్తలు తీసుకుంటాను. ఇంకా ఇక్కడ వైట్ సిరమిక్ పాట్లో బ్లాక్ జేడ్ జేడ్ పెడుతున్నానండి. వైట్ పాట్లో బ్లాక్ కలర్ మొక్క అండి, కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది అని ఇలా చూస్ చేసుకున్నాను. ఇంకా పిటూనియాస్ ఉన్నాయండి. పిటూనియాస్లో 3-4 తీసుకున్నాను, అవి ఇలా 6-inch పాట్స్లోనే పెట్టేస్తున్నాను. ఇదేమో క్రౌన్ ఆఫ్ థార్న్ అండి, పూలు ఎక్కువగా పూస్తుంది. దీన్ని పెద్ద బకెట్లోనే వేస్తున్నాను, అంటే 5-10 liters పెరుగు బకెట్ అందులో వేసుకున్నాను. సో ఈ విధంగా సమ్మర్లో ఫ్లవర్ ప్లాంట్స్ వేటికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని నేను ఈ విధంగా సాయిల్ మిక్స్ తీసుకొని ఇలా మొక్కలన్నీ నాటుకున్నానండి. మీరు కూడా కొత్త మొక్కలు ఏవైనా తెచ్చి నాటుకున్నట్లయితే సమ్మర్ సీజన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా నాటుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.